హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య సుభాష్ని నిలదీస్తుంది. మావయ్య, మీరు మీ అబ్బాయి మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. బాబు కన్నతల్లి ఎవరు అన్నది మీకు తెలుసు, నాకు నిజం చెప్పండి. అత్తయ్య గారు ఆయనకి వారం రోజులు టైం ఇచ్చారు. వారం రోజుల్లో నిజం చెప్పకపోతే బాబుతో సహా ఆయన్ని బయటికి వెళ్ళమన్నారు. ఆయన బయటికి వెళ్తానని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో నిజం తెలిసి కూడా మీరు చెప్పకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతుంది కావ్య. అమ్మ కావ్య, నీ నిజం చెప్పకూడదని వాడు ఒట్టు వేయించుకున్నాడు అనగానే, అలా అయితే మీరు నాకు నిజం చెప్పాలని నేను ఒట్టు వేయించుకుంటున్నాను, నా మీద ఒట్టే మామయ్య, మీరు నిజం చెప్పాలి అని అంటుంది కావ్య. నిజం చెప్పను, చూపిస్తాను అని చెప్పి కావ్యని ఒక ఇంటికి తీసుకుని వస్తారు సుభాష్. ఇక ఆ ఇంటిలో రుద్రాని కూతుర్ని రేఖని చూస్తుంది కావ్య. రేఖ ఇంతకు ముందు ఉన్న రేఖలా కనిపించదు, పిచ్చి పట్టిన దానిలా పిచ్చిదానిగా కనిపిస్తుంది రేఖ. మన రేఖ ఇక్కడ ఉందేంటి మామయ్య, ఇంటికి తీసుకురాకుండా ఇక్కడ ఉంచారేంటి? బాబు కన్నతల్లి ఎవరు అంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? రేఖ రేఖ అని పిలుస్తుంది. రేఖ పరిగెత్తుకుంటూ కావ్య దగ్గరికి వస్తుంది. హాయ్, ఎవరు నువ్వు? నా కోసం ఏం తెచ్చావు? బాబుని తీసుకొచ్చావా అని అడుగుతుంది రేఖ. రేఖ పరిస్థితి చూసి తట్టుకోలేకపోతుంది కావ్య. అసలు ఏం జరిగింది మామయ్య, రేఖని ఈ పరిస్థితిలో నాకు చూపించారు అంటే ఏదో జరిగింది అని అంటుంది. ఇక సుభాష్ జరిగిన విషయం చెప్తారు. రేఖని అమెరికా వెళ్ళి చదువుకోమని చెప్పడంతో ఇక్కడ ఎవరో అబ్బాయితో ప్రేమలో పడింది. వాడు మోసం చేశాడు, బిడ్డకి తల్లి అయ్యింది, తన మోసాన్ని బయట పెడుతుందేమోనని తనని యాక్సిడెంట్ చేయించాడు ఆ దుర్మార్గుడు. ఆ పరిస్థితి ఇంట్లో చెప్పలేక అలా అమెరికా వెళ్ళలేక ఇక్కడే మనకు తెలియకుండా నానా కష్టాలు పడింది. ఇక లాస్ట్గా తనకి చంపాలనుకున్న అతను యాక్సిడెంట్ చేయించడంతో తను హాస్పిటల్లో ఉంది. రాజ్కి ఆ విషయం తెలిసి హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళాడు. ఇక రేఖకి ట్రీట్మెంట్ జరుగుతూనే తన తలకి బలమైన గాయమవడంతో తన మతిస్థిమితం కోల్పోయింది. తనకి ఎప్పుడు మతిస్థిమితం వస్తే అప్పుడు నిజాలు బయట పెట్టాలని అనుకుంటున్నాము. ఈ విషయం బయట వారికి కానీ మీడియాకి కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటి పరువు పోతుంది. ఆ బిడ్డ పెళ్ళి కాకుండానే తల్లి అయ్యిందని చెప్పి రేఖకి తన జీవితం లేకుండా ఆ భగవంతుడే చేసేస్తాడు. అందుకే ఆ నిజం తెలియకుండా రాజ్ సొంత మనిషిలా తన కొడుకే అని చెప్పుకుంటున్నాడు. రుద్రాని నిజంగా అనాదే, నాన్నగారు తన్ని కూతురిగా పెంచుకున్నాడు. ఇప్పుడు రాజు కూడా రేఖ కొడుకుని తనకు కొడుకుగా భావించి ఈ నిజాన్ని దాచేసి అన్ని అవమానాలు అపనిందలు తన మీద వేసుకున్నాడు. ఇక నేను నిజం చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితి, ఒక ఆడపిల్ల బ్రతుకు ఇలా అయ్యిందని చెప్పి ఖచ్చితంగా రుద్రాని బాధపడుతుంది. రుద్రానినే కాదు అందరం బాధపడతాము. రేఖ రుద్రాని కూతురే అనుకోకూడదు, మనందరి ఇంటి పిల్ల అనుకోవాలి అని అంటారు. మావయ్య, ఇంత నిజం తెలిసాక ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎందుకున్నారు? ఖచ్చితంగా రేఖ ఇక్కడ ఉంటే తనకి గతం గుర్తురాదు, ఇంటికి తీసుకువెళ్దాము అని అంటుంది. ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్తే బాబు తల్లి తనే అని అందరూ కనిపెడతారు కదా అనగానే, అలా ఏం జరగదు, తనకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్దాము, ఇంటికి తీసుకువెళ్దాము, బాబుని దగ్గర చేద్దాము, బాబు పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది అని అంటుంది. మరి రాజ్కి ఈ విషయం చెప్దామా అని అంటారు. ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎంతటి నిజాన్నైనా శివుడు కంఠంలో మోసినట్టు మోస్తారు. ఇప్పుడు బాబు ఇబ్బంది పడుతున్నా తానే మేనేజ్ చేస్తాను అంటున్నారు. లేదు మామయ్య, రేఖ పరిస్థితి ఇంట్లో వాళ్ళకి తెలియాలి, అసలు నిజం ఇంట్లో వారికి తెలియాలి. ఇంకా ఇలా నిజాలు దాచాము అంటే ఖచ్చితంగా ముందు ముందు మనమే ప్రాబ్లంలో పడతాము. ఇప్పుడే రేఖని ఇంటికి తీసుకువెళ్దాము అని చెప్పి రేఖని ఇక కారులో ఎక్కించుకొని సుభాష్ అలా కావ్య ఇంటికి చేరుకుంటారు. రేఖతో సహా కావ్య ఇంట్లో అడుగు పెట్టేసరికి అందరూ ఒక్కసారిగా రేఖని చూసి షాక్ అయిపోతారు. రుద్రాని రేఖ, రేఖ ఏమైంది, నువ్వేంటి ఈ పరిస్థితి అని చెప్పి రేఖని పట్టుకుని తల్లడిల్లుతుంది రుద్రాని. చూడండి రుద్రాని గారు, మనం ఏదో చెయ్యాలనుకుంటాం కానీ ఆ భగవంతుడు మన పిల్లలకి ఏదేదో తీసుకొచ్చి మనం చేసిన పాపాలని ఈక్వల్ చేస్తారు. చూడండి రేఖ పరిస్థితి ఎలా ఉందో, తను యుఎస్ వెళ్ళాలనుకుంది కానీ తనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఇన్ని రోజులు మనమెవరో తెలియక పిచ్చిదానిలాగా ఉన్నా, మన ఇల్లు తెలియక ఎక్కడో
అనాథాశ్రమంలో ఉంది, అది తెలుసుకుని నిన్ను తీసుకువచ్చాను అని చెప్పి అంటుంది. అందరూ రేఖ పరిస్థితిని చూసి తల్లడిల్లుతారు. ఇంతలో బాబు ఏడుపు వినిపిస్తుంది. ఇక పైనుండి రేఖ పరుగు పరుగున రాజ్ గదిలోకి వెళ్ళి బాబుని చూస్తుంది. రేఖని చూసిన రాజ్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, రేఖ ఎక్కడుంది? రేఖని నేను అని చెప్పి రేఖ అని అంటారు. ఇక బాబుని రాజ్ చేతిలో నుండి తీసుకొని పరుగు పరుగున కిందికి వస్తుంది రేఖ. బాబు, నా బాబు ఇక్కడ ఉన్నాడా? నువ్వు లేకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోయాను అని చెప్పి బాబుని ముద్దు పెడుతూ ఉంటుంది రేఖ. ఇంట్లో వాళ్ళందరూ రేఖని చూసి అలాగే ఉండిపోతారు. ఇక కావ్య జరిగిన విషయం చెప్పడంతో అందరూ ఇక బాధపడుతూ ఉంటారు. బాధపడద్దు, ఎందుకంటే రేఖ మనతో అలాగే మన కళ్ళ ముందే ఉంది. అలాంటి రేఖని మనం పూర్వస్థితికి తీసుకురావాలి. బాధపడుతూ ఉంటే తను గతం మర్చిపోయినది మనం మర్చిపోతాము, అందుకే తనకి తోడుగా నీడుగా ఉండాలి అని చెప్పి అంటుంది. ఇక బాబు తన చేతిలో ఉన్న రేఖ అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఎంతైనా కన్న తల్లి కదా, అందుకే గతం మర్చిపోయినా మతిస్థిమితం లేకపోయినా బాబుని మాత్రం గుర్తుపట్టింది అని అనుకుంటారు. ఇక కావ్య సుభాష్ వైపు రాజ్ చూస్తూ ఉంటారు. బాబుని తీసుకుంటుంది కావ్య. రేఖ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, బాబుతో ప్రతిరోజు ఆడుకుంటావు. రుద్రాణి గారు జాగ్రత్తగా మీ అమ్మాయిని చూసుకోండి. ఇగో తను మతిస్థిమితం కోల్పోయిందని మీరు బాధపడినంత మాత్రాన ఏమీ జరిగిపోవు అని చెప్పి బాబుని పైకి తీసుకువెళ్తుంది. ఇక రాజ్ నిలదీస్తారు. కళావతి, రేఖని ఎందుకు తీసుకొచ్చావు అనగానే మీరు నిజం చెప్పడం లేదు కదా, అందుకే తీసుకువచ్చాను. అయినా ఇంత నిజాన్ని దాచేసి బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా తన్ని తీసుకురాపోవడానికి కారణం ఏంటి అన్నది అర్థమైంది. మీరు చాలా మంచివారు, ఇంటి పరువు ప్రతిష్ట కోసం మీరు ఏదైనా చేస్తారు, ఆ నిందల్ని మీ మీద వేసుకుంటారు. కానీ ఆ నింద ఎంతవరకు కాపాడుతుందో చెప్పండి. ఇదే విషయం బాబు విషయం మీడియా నిలదీస్తే మీరు ఏ భార్యని తీసుకుని వస్తారు? పాపం రేఖకి అన్యాయం జరిగింది. తన అన్యాయాన్ని మనం ఎలాగైనా సరే తనకి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలి, కానీ ఎక్కడో మారుమూల ఉంచి అన్యాయం జరిగింది కదా అని కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయకూడదు. అత్తయ్య వారం రోజులు టైం ఇచ్చారు, వారం రోజుల తర్వాత మీరు వెళ్ళిపోతారు, కానీ అది కరెక్ట్ కాదనిపించింది అని అంటుంది. చూడు కళావతి, తెలివిగా మాట్లాడుతున్నావేమో. ఇప్పుడు రేఖను చూసి ఇంట్లో వాళ్ళందరూ అనగానే అనుమానిస్తారు అనుకుంటున్నారు. అనుమానించరు, తన్ని దగ్గర చేసుకుంటారు. తను ఖచ్చితంగా ఎవరి చేతిలోనో మోసపోయిందని తెలుసుకుంటారు. ఆ బిడ్డని మీరు ఎప్పట్లాగే మీరే కొడుకుగా చూసుకుంటున్నారు అంటున్నారు కాబట్టి మనమే చూసుకుందాం అని చెప్పి ఇక కావ్య రాజుకి తగిన సమాధానం చెప్పి కిందికి వస్తుంది. తెల్లగా తెల్లవారుతుంది. హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. కావ్య అందరికీ కాఫీలు టీలు ఇస్తూ ఉంటుంది. ఇక రాజ్ విషయం అపర్ణాదేవి మాట్లాడుతుంది. ఇన్ని రోజులు నువ్వు తప్పు చేశావో ఒప్పు చేశావో నాకు తెలీదు, బిడ్డ తల్లి ఎవరు అన్నది చెప్పటం లేదు. ఇంకొక రోజు మాత్రమే ఉంది, ఆ రోజులో నువ్వు ఖచ్చితంగా బిడ్డ తల్లిని తీసుకురావాలి అని అంటుంది. ఇక కావ్య ఖచ్చితంగా తీసుకుని వస్తారు, ఆ నిజం తెలుసుకోవడానికి అందరూ రెడీగా ఉండండి అత్తయ్యా అని అంటుంది. అంటే ఆ నిజం నీకు తెలుసా అని అంటుంది అపర్ణాదేవి. తెలుసత్తయ్యా, తెలుస్తుంది, ఖచ్చితంగా మీ ముందుకి ఆ నిజాన్ని నేనే తీసుకొస్తాను, ఇంకా ఒక్కరోజే టైం ఉంది కాబట్టి అని అంటుంది కావ్య. ఇంతలో సేఠ్జి ఇంటికి వస్తారు. ఎవరు కావాలి అని అడుగుతుంది స్వప్న. మీరే కావాలి మేడం, మీరు మీ ఆస్తిని తాకట్టు పెట్టి 25 లక్షలు తీసుకున్నారు, ఈరోజు ఇస్తాను అన్నారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, అందుకే ఇంటికి వచ్చాను అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంటి సభ్యులు. ఇక స్వప్న అయితే, ఏంటి నేను నీ దగ్గర ఆస్తి తాకట్టు పెట్టి 25 లక్షలు తీసుకున్నానా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి ఇంటికి వెళ్లాల్సింది, ఇక్కడికి వచ్చావేంటి అనగాని, మేడం అలా అంటారేంటి మేడం, మీరు దుగ్గిరాల ఇంటి కోడలు, మీ ఆస్తి పేపర్లు కూడా నా దగ్గర తాకట్టు పెట్టారు, కావాలంటే చూడండి అనగాని ఆ పేపర్లను చూసిన స్వప్న షాక్ అవుతుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను అసలు ఈ పేపర్లని నీ దగ్గరికి తీసుకురాలేదు, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి అనగాని, చూడండి మీ సంతకం ఉంది, మీరే అప్పు తీసుకున్నారు, చూడండి దుగ్గిరాల ఫ్యామిలీ అంటే వాల్యూలతో ఉంటుంది, ఇప్పుడు మీ కోడలు నా దగ్గర అప్పు తీసుకుంది, తన ఆస్తి పేపర్లు నా దగ్గర ఉన్నాయి, మరి అలాంటప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వైనా ఇవ్వండి, లేకపోతే ఆస్తి అయినా మేము తీసుకుంటాం అనగాని, ఇక రుద్రాణి రాహుల్ చూసారామ్మా, తను కడుపుతో ఉంది, తనకి ఇబ్బంది కలుగుతుందని మీరు ఆస్తిని మొత్తం తనకి రాశారు, ఇప్పుడు అదేమో 25 లక్షలు తీసుకుని జల్సా చేసుకుంది, ఇలాంటి కోడలు నాకు అవసరమా? ప్రతిసారి ఇది మమ్మల్ని మోసం చేస్తుంది అని అంటుంది రుద్రాణి. ఆపు రుద్రాణి,
నిజ నిజాలు తెలుసుకోకుండా అలా మాట్లాడడం ఎలా? అమ్మ స్వప్న, కోటి పాతిక లక్షలు అప్పు ఎందుకు తీసుకున్నావు? ఒకవేళ అప్పు తీసుకున్నా చెప్పాలి కదా మాకు, నీకు ఏదైనా డబ్బు అవసరమైతే నన్ను అడగమన్నాను కదా అని అంటుంది ఇందిరాదేవి. అమ్మమ్మ గారు, నిజం చెప్తున్నాను, నేను ఏ అప్పు తీసుకోలేదు. అసలు ఈయన చేతికి ఈ పేపర్లు ఎలా వచ్చాయో నాకు తెలీదు. దీని వెనకాల నా మొగుడు నా అత్త ఖచ్చితంగా ఉండే ఉంటారు. అసలు ఆస్తి పేపర్లు ఇవి ఒరిజినల్లా లేకపోతే డూప్లికేటా అన్న నిజాలు మీరు తెలుసుకోవాలి కదా. మరి నా దగ్గర ఉన్నాయి ఏంటి అని చెప్పి పైకి వెళ్ళి స్వప్న నిజమైన పత్రాలని కిందికి తీసుకుని వస్తుంది. ఒక్కసారిగా సేటు షాక్ అయిపోతారు, ఇటువైపు రుద్రాని రాహుల్ షాక్ అయిపోతారు. ఏరా నువ్వేంటి కోటి రూపాయలు తీసుకొచ్చావు అని అంటుంది. మమ్మీ, నిజంగా అది పెట్టిన సంతకాలు ఉన్న పేపర్లు నిజం కాదేమో, మనం బోల్తా పడ్డాము అని అంటారు. అయిపోయింది, చివరి ఒక్క అవకాశం కూడా అయిపోయింది. అది మన ఇద్దరిని హిరికించేసింది. ఇప్పుడు ఎలా అని అంటుంది రుద్రాణి. ఇక సెట్, ఇవి ఒరిజినలా? మరి నా దగ్గర ఉన్నాయి డూప్లికేటా అనగానే అది నీకే తెలియాలి. నేను నీ దగ్గరికి వచ్చానని అబద్ధం ఆడుతున్నావు, ఇప్పుడు నిజం చెప్పు అనగానే నిజం ఏంటి అంటే, ఇదిగో ఈ రాహులే, నా భార్య కోటి పాతిక లక్షలు తీసుకున్నానని చెప్పమంది అని చెప్పి రాహుల్ పేరు చెప్పేస్తారు సేట్జీ. ఇటువైపు రేఖ పరిస్థితి, అటువైపు రాహుల్ పరిస్థితి. ఇక రుద్రానికి అర్థమవుతుంది, ఎందుకు ఎందుకు ఇలా నాకే జరుగుతుంది, ఈ రాహుల్ ప్రతిసారి ఇలాగే ఇరుక్కుంటున్నాడు, నా కూతురు పిచ్చిదైపోయింది, ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అని అనుకుంటుంది. ఇంతలో కావ్య అంటుంది, చూడండి అతను మోసం చేశాడే అనుకోవచ్చు, మీరు మిమ్మల్ని ఎవరు మోసపోమన్నారు, ఇంటి పత్రాలని సరిగా చూసుకోవాలి కదా, ఆస్తి తాకట్టు పెట్టగానే అప్పులు తీసుకోవడం కాదు, ఆ ఆస్తి కరెక్టా కాదా అని మీరు తెలుసుకోవాలి. అలాగే రాహుల్, నువ్వు అతని చేతికి ఖచ్చితంగా ఈ పత్రాలు ఇచ్చానని ఆయన చెప్తున్నారు, మరి డబ్బులు కూడా ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత నీదే అనగానే ఇక రాహుల్ గబగబా పైకి వెళ్ళి కోటి రూపాయలని తన చేతిలో పెడతారు. తప్పైంది స్వప్న, తప్పైపోయింది, నిన్ను ఏదో అనుకున్నాను, నేను ఇరుక్కున్నాను, ఇకపై నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నేను మారిపోతాను అని చెప్పి స్వప్న కాలం మీద పడతారు రాహుల్. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.